ब्रह्मणे नमः। ललिता सहस्रनाममुलो 822వ నామము బ్రహ్మ। ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము। బ్రహ్మ అను నామమునకు అర్థము బ్రహ్మత్వమును ప్రసాదించునది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి। ఆ అపారమైన జ్ఞానమును తన భక్తులకు ప్రసాదించడము ద్వారా ఆ తల్లి ముక్తి పొందాలనే కాంక్ష కలిగిన వారికి తన యొక్క మోక్ష సామ్రాజ్యమును ప్రసాదిస్తుంది। భక్తుడు ఎప్పటికైనా పొందాలి అనుకునే అహం బ్రహ్మాస్మి అను స్థితిని ప్రసాదించునది పరమేశ్వరి లలితాంబిక। ఈ నామమునకు విశ్లేషణ మొదలు పెట్టుకునే ముందు ఒక విషయమును వివరించాలి। ब्रह्मजननि अने नाममुनु कोंदरु भाष्यकारुडु ब्रह्मणे नमः अनि जनन्यै नमः अनि रेंडु नाममुलुगा व्याख्यानिस्ते मरिकोंदरु भाष्यकारुडु ब्रह्मजनन्यै नमः अनि व्याख्यानिंचारु। वीटिलो ये विधमुगानैना ई नाममुनु पठिंचवच्चु। మనము ఇప్పుడు ఈ నామమును బ్రహ్మణే నమః అని జనన్యై నమః అని రెండు నామములుగా విశ్లేషించుకుందాము। మొదటగా బ్రహ్మణే నమః అనే నామమునకు విశ్లేషణ। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి బ్రహ్మ స్వరూపురాలు అనగా పరబ్రహ్మ స్వరూపురాలు। బ్రహ్మము గొప్పదాని కంటే గొప్పది, దేనికంటే గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము। అన్నిటికీ కారణము, అన్నిటికీ ఆధారముగా సృష్టిలో వ్యాపించి ఉన్నది, ఆత్మదర్శనము చేత పొందదగినది, సచ్చిత్ ఆనంద రూపమై ఉన్నది, జీవులలో అహం బ్రహ్మాస్మి అనుదానికి అనుభవముగా ఉన్నది, సృష్టిలో సగుణము, సృష్టికి పూర్వము నిర్గుణము, ఏ బ్రహ్మ సంకల్పమునుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమవుచున్నవో ఆ బ్రహ్మమే బ్రహ్మాని కీర్తించబడిన రూపము। భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింటిలోను ఎటువంటి మార్పు చేర్పులు లేక సత్య జ్ఞాన అనంత స్వరూపిడిగా ఉండునది, వర్ణించుటకు వీలు లేనిది, కేవలము ఆత్మద్వారా మాత్రమే దర్శించగలిగినది బ్రహ్మ అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। ఈ రూపమునే పోదనామాత్యుల వారు గజేంద్ర మోక్షంలో ఈ విధముగా వర్ణించారు। లోకంబులు లోకేసులు లోకస్తులు తెగిన తుదియ లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్। లోకాలు లోకాధిపతులు లోకులు నశించిన తరువాత లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమ పురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను। ఇదే బ్రహ్మ అని కీర్తించబడిన పరబ్రహ్మ స్వరూపము। ఆత్మరూపమైన బ్రహ్మము నిర్వచనమునకు అతీతమైన మంగళకరమైన రూపము। తాను తప్ప రెండవది లేక అద్వైతముగా ఏకస్వరూపమై అఖండ స్వరూపముగా ప్రకాశించుచున్నది। వేదములు కూడా పరబ్రహ్మ స్వరూపము యొక్క లక్షణములు ఇవి అను చెప్పు శక్తి లేక పూర్తిగా వివరించి చెప్పలేకపోయినవు అట్టి బ్రహ్మము అనాది రూపము। ముక్తులకు వారిచే పొందబడు ఆత్మజ్ఞాన స్వరూపమే బ్రహ్మము।
విష్ణు పురాణమునందు భేద శూన్యము సత్తామాత్రము త్రికాలములందు ఉండునది వాక్కులకు గోచరించనిది మాటలతో బోధింప శక్యము కానిది కేవలము ఆత్మచేతనే తెలియదగిన ఏ జ్ఞానము కలదు దానిని బ్రహ్మ అందురు అని కలదు వసిన్యాది వాగ్దేవతలు బ్రహ్మ అనే నామముతో కీర్తించిన ఆ తల్లి రూపమును ఇంకా వివరించుకోవాలంటే ఆ తల్లి అంతటా నిండి ఉన్నది జనన మరణములు లేనిది షడ్భావ వికారములు లేనిది ఆనంద ఘన స్వరూపమైనది శాశ్వతమైనది నశించు స్వభావము లేనిది దేశ కాల వస్తువులు దేనిచేత కొలుచుటకు వీలుపడనిది ఈ సమస్త విశ్వములో సర్వత్రా వ్యాపించి ప్రకాశించుచున్నది ఆధారరహితమైనది నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపమైనది స్వతసిద్ధమైనది స్వజాతీయ విజాతీయ భేదము లేనిది ఎల్లప్పుడూ నిరతిశయ ఆనంద స్వరూపిణిగా ఉన్నది బ్రహ్మ అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి పరబ్రహ్మ స్వరూపిణి పరిపూర్ణ జ్ఞాన రూపిణి ముక్తికాంక్ష కలిగిన వారికి మోక్ష సామ్రాజ్యమునిచ్చి తన కంటే గొప్పది లేని బ్రహ్మ స్వరూపమై స్వయం ప్రకాశముగా వెలిగే చైతన్య రూపిణి జనన మరణములు షడ్భావ వికారములు లేక శాశ్వతమై నశించు స్వభావము లేనిది నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపమైనది సకల లోకముల నీలు జగన్మాత లలితాంబిక అన్ని లోకములు ఆ లోకములకు అధిపతులు లోకములలో నివసించు సకల లోకవాసులు కల్పాంత ప్రళయములో నశించిన పిదప ఏకైక రూపముగా వెలుగు బ్రహ్మై పరదేవత దేనికంటే గొప్పది మరొకటి లేదు అన్నిటికీ కారణము అన్నిటికీ ఆధారముగా సృష్టిలో వ్యాపించి ఉన్నది ఆత్మదర్శనము చేత పొందదగినది ఎవరి సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో తిరిగి ఎవరిలో సర్వము లయమగుచున్నవో అట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో బ్రహ్మానే నామముతో కీర్తిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా